జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి దోమటి సాంబయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ గారు కూడా ఈ సబ్బన్న వర్గంలో ఒకరైనటువంటి వ్యక్తిగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే ఆయన మీద విశ్వాసంతో 5 సంవత్సరాలు పాలన చేయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, మరి మీరు ఉద్యమం సమయంలో చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి అధికారం కట్టబెడితే అర్ధాంతరంగా 60 నెలలు పాలించాల్సినటువంటి కేసీఆర్ గారు 50 నెలలకే ప్రభుత్వాన్ని కూలదోసి అకాల ఎన్నికలను తీసుకొచ్చింది. ఈ ఎన్నికలను ఎందుకు తీసుకొస్తున్నాడో, ఈ ఎన్నికల అవసరం ఏంటో ప్రధాని దానికి చెప్పలేదు అసలు ఇంతవరకు కూడా. అందుకే నేను పీసీసీ సెక్రటరీగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుండి, అసలు ఈ ఎన్నికలు ఎందుకు తీసుకొచ్చారో ప్రధాని కానీ చెప్పండి. మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ మీరు తీసుకొచ్చిన ఎన్నికల ద్వారా సుమారు 50 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది. ఎన్నికల భారం ఇదంతా మళ్ళీ ప్రజల మీద రుద్దుతారు. ఓటమి భయంతోనే ఇవాళ ముందస్తు ఎన్నికలకు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆనాడు ఆయన చెప్పినటువంటి హామీలను చూస్తే తెలంగాణ సమాజాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మీడియా ద్వారా నేను ప్రజానీకానికి అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆనాడు చాలా విషయాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా ఓ మేనిఫెస్టో పెట్టి ఈ మేనిఫెస్టో పుస్తకాన్ని చూపెట్టి ఇది భగవద్గీత అనుకోండి, ఇది ఖురాన్ అనుకోండి, ఇది చాలా పవిత్రమైంది, దీనిలో నేను చేర్చినటువంటి అంశాలు చెప్పినటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తా, ఈ సమాజాన్ని నేను అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. కొన్ని మచ్చుకు చెప్పుకుంటే ప్రతి మండల హెడ్క్వార్టర్లో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయిస్తా అన్నాడు. KG-2 PG ఆంగ్ల విద్య ఉచితంగా చెప్పిస్తా అన్నాడు. అన్ని వర్గాల ప్రజలు ఒకటే పాఠశాలలో ఉండి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తా అన్నాడు. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తా, ప్రజారోగ్యాన్ని కాపాడుతా అన్నాడు. ఇక అమలుకు నోసుకొని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిరు, ఆంధ్రోళ్ళు మోసం చేసిరు. చిన్న చిన్న ఇల్లు కట్టిస్తే అలా మంచం పడతలేదు. అల్లుడత్తెనో కూడలత్తెనో మంచం వేసుకుంటే కాదు బయటకు పనిపిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ సన్యాసులు అన్ని చిన్న చిన్న ఇల్లు కట్టిరు, నాకు అధికారం ఇవ్వండి, నేను డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తా అన్నాడు. నేను ఇవాళ అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచిన నాయకులు కావచ్చు.